కౌశల్ గారికి వాళ్ళ మదర్కి బాగా అటాచ్మెంట్ ఉందండి చాలా ఎక్కువ వాళ్ళ మదర్ ఎక్కువ అంత పాపం చెప్పారు కూడా మా మదర్ ఆ టైంలో సరిగా ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల చనిపోయారు అంటే మనకి క్యాన్సర్ వల్ల క్యాన్సర్ పేషెంట్స్ కి నేను అంటే బిగ్ బాస్ విన్ అయితే ఈ అమౌంట్ కూడా క్యాన్సర్ పేషెంట్స్ కి ఇస్తానని ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు అప్పుడే అర్థమైపోయింది ఎంత అటాచ్మెంట్ ఉందో మరి అనౌన్స్మెంట్ చేశారు ఇచ్చారా క్యాన్సర్ పేషెంట్స్కి అంటే వాడు ఇచ్చాడండి నాకు తెలిసి నాకు తెలిసి ఆరుగురికి ఇచ్చాడు మరి తర్వాత ఎంతమందికి ఇచ్చారో నాకు తెలియదు ఫస్ట్ ఇవ్వడమే మా బిహెచ్పివిలో ఉన్న ఎంప్లాయీ మిస్సెస్కి రెండు మూడు సార్లు ఇవ్వడం జరిగింది తర్వాత నలుగురు ఐదు తుమ్మడం జరిగింది అది తర్వాత మీ కోడలికి కూడా వచ్చింది అని చెప్పి వచ్చింది అది నాది అంటే అది క్యాన్సర్ లేదంటే మొత్తం ఇక్కడ ఏదో కాయ వచ్చింది అది అది పెరిగితే క్యాన్సర్ అవుతుంది చెప్పేసి చెప్పి అన్నారు అది ఆపరేషన్ జరిగింది ఇప్పుడు ఓకేనా క్యూర్ అయిపోయి హెల్దీగా ఉంది హెల్దీగా ఉన్నారు పర్వాలేదు ఓకే కౌశల్ గారికి వాళ్ళ మదర్ పోయిన తర్వాత మీతో అటాచ్మెంట్ ఎలా ఉండేది కౌశల్ గారికి అప్పటికి మ్యారేజ్ అయిందా కౌశల్ గారి అవ్వలేదు మ్యారేజ్ అవ్వలేదు నేను అప్పుడు మా మదర్ ఉండేది నాతో మా మదర్ నాకు ఎక్కువ సర్వీస్ నియర్లీ ఫైవ్ ఇయర్స్ మా మదర్ మాకు నాకు మా అబ్బాయికి అక్కడ ఆవిడే మొత్తం అంతా చూసేది మా మదర్ టూ థౌసండ్ ఎయిట్ లో చనిపోయారు చనిపోయే ముందు సిక్స్ మంత్స్ బెడ్ రీడింగ్ మా ఇక్కడ మా దగ్గర వాళ్ళు నేనే ఆవిడకి మార్నింగ్ సర్వీస్ చేసి షూటింగ్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఆవిడ భోజనం పెట్టి మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయి ఇలాగా కొంత అప్పుడు అనేది మ్యారేజ్ చేసుకుపోతే ఆడికి పేరేది లేకుండా మనం అలా చేసుకుంటాం వద్దులేమా ఏం పర్వాలేదు అంటే ఆవిడ బాగా సిక్ అయిపోయిన తర్వాత ఆవిడని వయసు అయితే సిక్లేదు ఆవిడ టూ థౌజండ్ ఎయిట్లో ఆవిడ చనిపోయారు అక్కడి నుంచి ఆవిడ నేనే మిగిలిన ఇక్కడ ఆవిడ ఎప్పుడు చేసుకోమని చెప్పాము అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఆవిడ అంటే నేను నైంటీ సిక్స్లో హైదరాబాద్ వచ్చాను అప్పుడు అంత బాగానే ఉంది అయితే టూ థౌజండ్ టూ వన్ ఆగస్ట్లో వచ్చింది క్యాన్సర్ అని తెలిసింది ఆ క్యాన్సర్ అని కూడా నాకు తెలియదు యాక్చువల్గా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తూ మా ఫ్రెండ్ చూసాడు మా మిస్సెస్ని ఆ నాటక ఏదో తేడా కొంచెం ఫ్యాట్ అవ్వడం నాకు చెప్పాడు అదే సిస్టర్ ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది చెక్అప్ చేయించేందుకని మంచిదే అన్నాడు సరే హాస్పిటల్ తీసుకెళ్తే లేట్ డాక్టర్ ఉంది చిన్న క్యాన్సర్ డౌట్ అండి ఆ పీస్ తీసి టెస్ట్కి పంపిస్తాం అంటే పంపించండి అన్న పంపిస్తే క్యాన్సర్ థర్డ్ స్టేజ్లో ఉంది అన్నారు సరే మరి ఏం చేస్తే బాగుంటుంది సార్ అంటే ఆపరేషన్ చేద్దాం ఆపరేషన్ చేయించా ఆపరేషన్ చే మన ఇక్కడ హైదరాబాద్ సెంటర్ హాస్పిటల్లో ఎర్రగడ్డ ఎర్రగడ్డ అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ బాగానే ఉంది వన్ మంత్ క్యూర్ అయింది తర్వాత చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఉన్నాడు కీమోథెరపీ చేద్దామండి ఇంక లైఫ్లో రాదు అన్నాడు సార్ ఇప్పుడు కీమోథెరపీ అవసరం ఉంటారా తెలియదు మళ్ళీ ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉన్నది క్యాన్సర్ అనేది చాలా కష్టం అని చేత ఒకసారి కిమోథెరపీ సరే సార్ కీమోథెరపీ ఫస్ట్ ఇంజెక్షను టూ అవర్స్ లెక్క వెళ్తుంది సిక్స్ అవర్స్ పట్టింది కీమోథెరపీ చేసి బాగా డల్ అయిపోతారు అంటారు సిక్ అయిపోయింది అలాగా మొత్తం తల అంతా ఊడిపోవడం బాడీ అంత ఇది అయిపోవడం మళ్ళీ వెళ్ళి డాక్టర్ని అడిగింది ఏం సార్ ఇదంటే లేదు అలాగే ఉంటుంది వన్ నెలలో మళ్ళీ క్యూర్ అయిపోద్ది అన్నాడు ఇంకా క్యూర్ అవ్వాలి అలా అలాగా మళ్ళీ జాయిన్ చేస్తే బాగా ఒక పదిహేను రోజుల తర్వాత సార్ తీసుకెళ్ళిపోండి ఇంకా కష్టం అన్నాడు అప్పుడు ఇంకా వైజాగ్ తీసుకెళ్ళా వైజాగ్ తీసుకెళ్ళాక ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంది తర్వాత చెప్పండి రంగస్థల నటుడిగా అండ్ అలాగే మూవీ మీరు జాబ్ చేస్తూ ఉండిపోకుండా ఇటు సీరియల్ వైపు ఇండస్ట్రీ వైపు రావాలని ఎందుకు కోరిక కలిగింది మీకు అదే అలాగా నాకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మా కంపెనీ తరపు నుంచి అలహాబాద్ ఆల్ ఇండియా కాంపిటీషన్స్ ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా కాంపిటీషన్లో పార్టిసిపేషన్కి మా కంపెనీకి పంపించింది అక్కడ ఎవరిని చేసింది దేవాకర్ బాబు గారి నాటికని మేము పార్టిసిపేట్ జరిగింది దాంట్లో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చింది ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత మిగతా అన్ని పరిస్థితుల్లో పాల్గొనే వాళ్ళం అన్ని మొత్తం ఆంధ్ర ఆంధ్ర తర్వాత బొంబాయి కలకట్ట మెడ్రాస్ మా కంపెనీ ప్రోత్సాహం ఎక్కువ చేసేది మాకు వాళ్ళే పంపించేవాళ్ళు టిజెడిఏ ఇచ్చి స్పెషల్ లీవ్స్ ఇచ్చి ఆ విధంగా మొత్తం అంతా దేశం అంతా వాళ్ళం మేము అప్పుడు చాలామంది అనేవారు అరే ఇంత టాలెంట్ ఉంది కదా నువ్వు హైదరాబాద్ వెళ్తే మంచి గుర్తింపు వస్తుంది కదా టీవీ కానీ మూవీస్ కానీ అని కొంత ఎంకరేజ్ చేసేవాడు సరే ఎందుకన్నా మంచిదని మా ఎండి గారికి ఒక లెటర్ పెట్టుకున్నా యాక్చువల్గా అయితే ట్రాన్స్ఫర్ చేయరు నేను టెక్నికల్ మనిషిగా ట్రాన్స్ఫర్ చేయరు అటువంటిది ఆయన మా నాటకాలు చూసేవారైనా కాంపిటీషన్స్కి ఆయన చూసి సరే అని ట్రాన్స్ఫర్ చేశారు హైదరాబాద్ లైజన్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశారు ఈ లైజన్ ఆఫీస్ అంటే ఇంటర్నల్గా ఎవరిన గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కానీ అంటూ ఉండేవాళ్ళు వాళ్ళకి టికెట్స్ కానీ లేకపోతే ఇంటర్ మన కంపెనీకి సంబంధించిన వాళ్ళ మిగతా ఇండస్ట్రీస్కి వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోవడం కానీ అవి చేసేవాళ్ళం ఆ విధంగా అక్కడ హైదరాబాద్లో ఆఫీసులో ఉంటూ ఈవినింగ్ టైము మార్నింగ్ టైము ఆఫీసులు సినిమా ఆఫీసులు టీవీ ఆఫీసులు తిరిగి అలా 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 సీరియల్ ఏంటి శాంతి నివాసం శాంతినివాస్ రాజమౌళి గారు డైరెక్టర్ రాఘవేంద్ర గారి ప్రొడక్షన్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అది ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ మీరు శాంతి నివాసం అనే సీరియల్ ఎంట్రీ ఇచ్చారు నేను నైన్టీ సిక్స్ జూన్ లో వెళ్ళాను హైదరాబాద్ అక్కడ తిరగ తిరగ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ ఆ ప్రాంతంలో శాంతి నివాసం సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మీరు సీరియల్ ఇండస్ట్రీలో ఉన్నారు అవును మూవీ ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ యాక్చువల్గా అయితే కళ్ళు అంటే నేను వైజాగ్లో ఉండగానే కళ్ళు వైజాగ్లో షూట్ చేసేటప్పుడు ఏదో చిన్న క్యారెక్టర్ అని చెప్పేసి ఈవి సశ్యనారాయణ గారు కో డైరెక్టర్గా ఉండేవారు నేను ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఏదో చిన్న వేషం ఇచ్చాడు కళ్ళు తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ మూవీ రావులమ్మ రావులమ్మ దాసరి అక్కడ సంజీవ్ అనే రైటరు మా ఫ్రెండ్ మా నాటకాల్లో ఎక్కువగా కలిసి చేసేవాళ్ళు వాడు దీనికి రైటరు వాడు తీసుకెళ్ళి పరిచయం చేశారు దాసరి గారికి సరేరా తీసుకో అన్నారు అది వాళ్ళ ఆయన టీంలోనే దాసరి గారి టీంలో ఒక ఒక రైతుగా దాంట్లో అంత మంచి రంగస్థల నటుడిగా లాస్ట్కి మీరు మంచి మూవీ రంగస్థల మూవీలో నటించారు ఎలా అనిపించింది మీకు రంగస్థల మూవీలో ఆఫర్ వచ్చినప్పుడు రంగస్థల మూవీకి మూడు సార్లు ఆడిషన్కి వెళ్ళాను నేను ఒకసారి నేను ఆ పేపర్ చూసి మీరు ఫ్రెండ్ చెప్పి చూసి వెళ్ళాను చేశారు తర్వాత వాళ్ళు పిలిచారు మళ్ళీ ఆడిషన్ చేశాను తర్వాత డ్రెస్ ఆడిషన్ అన్నారు డ్రెస్ ఆడిషన్ చేశారు తర్వాత సెలెక్ట్ అయ్యారు అన్నారు సరే సార్ థ్యాంక్ యూ సార్ అన్నాను ఆయన మీకు టికెట్ వేసాం రాజమండ్రి పలానా డేట్ నుంచి పలానా డేట్ దాకా అన్నారు రాజమండ్రి అవును పల్నా ట్రైన్ లో రాజమండ్రి వెళ్తే అక్కడి నుంచి మీకు బస్సులో తీసుకెళ్తారు మీకు కార్ లో తీసుకెళ్లి మీకు రూమ్ ఇస్తారు మిమ్మల్ని వాళ్ళు చూసుకుంటారు ఇంకా ఎన్ని రోజులు జరిగింది అలాగా ఫస్ట్ టైము పది రోజులు జరిగింది తర్వాత అలాగే త్రీ టైమ్స్ తీసుకెళ్లారు అక్కడ నుంచి మళ్ళీ సెట్ ఇక్కడ హైదరాబాద్ లోనే సెట్ మొత్తం ఇస్తారు అక్కడే ఎక్కువ జరిగేది మొత్తం నేనండి మీ బాబు మొహన్ని